హలో, మీరు గ్రోసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టాండ్స్ పైన రకరకాల కలర్ఫుల్ టూత్పేస్ట్ చూసి కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, ఏం కొనాలో అర్థం కాదు. ఫైనల్గా టీవీలో రిపీటెడ్గా వస్తుంది కదా ఈ అడ్వర్టైజ్మెంట్, లేకపోతే ఏదన్నా పాపులర్ ఫిల్మ్ స్టార్ ఎండోర్స్ చేస్తున్నారు కదా ఈ టూత్పేస్ట్, ఇది తీసుకుందాంలే అని ఏదో తీసుకొని వచ్చేస్తూ ఉంటాం. సో నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు హైదరాబాద్ కాలనీలో ఉన్నాయి. సో నేను మీ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో యాక్చువల్లీ మనము ఈ టూత్పేస్ట్ బ్రాండ్స్ చూసుకుంటే వాళ్ళు ఎన్నో రకాల క్లెయిమ్స్ చేస్తూ ఉంటారు. అంటే క్యావిటీ ప్రొటెక్ట్ చేస్తుందని, గమ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుందని, ఫ్రెష్ బ్రెత్ ఇస్తుందని, లేదా సెన్సిటివ్ టీత్ రాకుండా చూస్తుందని, ఇలా రకరకాల క్లెయిమ్స్ చేస్తూ ఉంటాయి. కానీ నిజానికి చూస్తే అసలు యాక్చువల్గా టూత్పేస్ట్ రోల్ కొంచెం తక్కువే. మీరు ఎలా బ్రష్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఫైనల్గా మీకు ఫ్రెష్ బ్రెత్ వస్తుందా లేదా అది చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, లేదంటే మీకు ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం, అంటే ఏదైనా ఓరల్ డెంటల్ ప్రాబ్లం ఉంటే దాని ప్రకారం టూత్పేస్ట్ మారవచ్చు. కానీ రెగ్యులర్గా అయితే ఎనీ టూత్పేస్ట్ ఇస్ ఓకే. సో ఈరోజు నేను ఏ టూత్పేస్ట్ అయితే మీకు బెటర్ ఉంటుందో దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పిల్లలకు వద్దాం. పిల్లలు అప్ టు 10 ఇయర్స్ వరకు, 10 ఇయర్స్ వరకు వాళ్ళకు పిల్లల టూత్పేస్ట్ దొరుకుతాయి, కిడ్స్ టూత్పేస్ట్ దొరుకుతాయి, అవి వాడితే బెటర్. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ కొంచెం తక్కువ ఉంటాయి, ప్లస్ ఏంటంటే పెద్దల టూత్పేస్ట్ పెడితే వాళ్ళకు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది దాంతో. సో దానివల్ల వాళ్ళు బ్రష్ చేయడానికి ఇష్టపడరు, ప్లస్ ఏమైనా కెమికల్స్ మింగితే కూడా వాళ్ళకి అంత మంచిది కాదు. సో ఇప్పుడు మార్కెట్లో చీరియోజెల్, కీడోడెంట్ అని కిడ్స్ టూత్పేస్ట్ దొరుకుతున్నాయి, అది వాడండి. ఇప్పుడు అడల్ట్స్ దగ్గరకు వస్తే అడల్ట్స్ ఎనీ టూత్పేస్ట్ విత్ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్పేస్ట్ వాడితే బెటర్. అయితే ఈ ఫ్లోరైడ్స్లో కూడా స్టానస్ ఫ్లోరైడ్ అనేది మంచిది, అది గమ్ ప్రొటెక్షన్ కానీ, క్యావిటీ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కానీ, లేకపోతే ఫ్రెష్ బ్రెత్ కానీ, దేనికైనా స్టానస్ ఫ్లోరైడ్ బెటర్. అయితే మార్కెట్లో ఎన్నో రకాల స్టానస్ ఫ్లోరైడ్ టూత్పేస్ట్ దొరుకుతున్నాయి. నేను కొన్ని బ్రాండ్స్ పేరు నేను మీకు చెప్పదలుచుకున్నాను. దాంట్లో ఈ కాల్గేట్ క్యావిటీ ప్రొటెక్షన్ ఒకటి ఉంది, కాల్గేట్ టోటల్, పారాడాంటాక్స్, పెప్సోడెంట్, ఓరల్ బీ ప్రో ఎక్స్పర్ట్, కాల్గేట్ స్ట్రాంగ్ టీత్, పెప్సోడెంట్ గమ్ కేర్ అండ్ పెప్సోడెంట్ 2-in-1. అయితే ఇవి, ఇది వీడియో స్పాన్సర్డ్ కాదండి. నేను మీకు కెమికల్ నేమ్ చెప్పి వదిలేస్తే మీకు అది వెతుక్కోవడం కొంచెం కష్టం అని నేను బ్రాండ్ పేర్లు కూడా చెప్తున్నాను. ఓకే, ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు కనుక ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఏరియాలో, అంటే వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఉంటే మాత్రం అస్సలు ఫ్లోరైడ్ టూత్పేస్ట్ జోలికి వెళ్ళకండి. ఓకే, ఎందుకంటే ఫ్లోరైడ్ లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటేనే మనకు మంచిది, టీత్ కానీ బోన్స్ కానీ. ఎక్సెస్లో ఉందనుకోండి అది టీత్ని స్టెయిన్ చేస్తుంది. ఫ్లోరోసిస్ అని చూసుంటారు, పళ్ళ మీద అన్ని పచ్చని మరకలు ఉంటాయి, టీత్ని స్టెయిన్ చేస్తాయి, వీక్ చేస్తాయి ఇనామిల్ని. వీక్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా క్యావిటీ వస్తుంది. అదే కాకుండా టీత్ మీదే కాకుండా బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఫ్లోరిన్ కంటెంట్ వాటర్లో ఎక్కువ ఉంటే మాత్రం ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడకండి. ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్ డాబర్ నెస్వాక్, ఇంకోటి డాబర్ రెడ్ టూత్పేస్ట్ అని దొరుకుతాయి, దాంట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉండదు. ఓకే, నెక్స్ట్ మనము సెన్సిటివ్ టూత్పేస్ట్కి వద్దాం. సెన్సిటివ్ టూత్పేస్ట్ ఎప్పుడు వాడతామంటే మనం ఏదైనా చల్లగా పుల్లగా తీసుకుంటే జుబ్బు మన లాగుతుంది అనుకోండి, అప్పుడు జనరల్గా సెన్సిటివ్ టూత్పేస్ట్ రికమెండ్ చేస్తారు. నేను ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, సెన్సిటివిటీ అనేది టీత్ అరిగిపోవడం వల్లే కాకుండా టీత్ క్యావిటీ ఉన్నా కానీ సెన్సిటివిటీ వస్తుంది. సో మీ డెంటిస్ట్ని ఒకసారి అప్రోచ్ అయ్యి అది క్యావిటీ కాదని రూల్ అవుట్ చేసుకున్నాక తను ఏదైనా సెన్సిటివ్ టూత్పేస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే అది వాడండి. జనరల్గా సెన్సిటివ్ టూత్పేస్ట్లో ఏంటంటే పొటాషియం నైట్రేట్ అండ్ స్టానస్ ఫ్లోరైడ్ కాంబినేషన్ ఉంటే బెటర్. ఇవేంటంటే మన డెంటినల్ ట్యూబ్యూల్స్, అంటే ఇనామిల్ కింద ఉండే లేయర్, కింద ఉండే లేయర్ ఏంటంటే డెంటిన్, దాంట్లో డెంటినల్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే నర్వ్ ఎండింగ్స్ని పై వరకు ఎక్స్టెండ్ చేస్తాయి అన్నమాట. ఈ పొటాషియం నైట్రేట్ అనేది ఏం చేస్తుందంటే ఈ డెంటినల్ ట్యూబ్యూల్స్ని బ్లాక్ చేసి సెన్సిటివిటీ రాకుండా చేస్తుంది. సో సెన్సిటివ్ టూత్పేస్ట్ వాడినప్పుడు ఏం చేయాలంటే కొంచెం పేస్ట్ తీసుకొని మీకు ఎక్కడైతే ప్రాబ్లం అనిపిస్తుందో పేస్ట్ అక్కడ అప్లై చేసి ఒక 2 నిమిషాలు అలాగే పెట్టి బ్రష్ చేసుకున్నాక నురగొస్తుంది కదండి, అది అలాగే రీటైన్ చేసి ఒక 1/2 అవర్ తర్వాత
స్విచ్ చేయండి. అలా అయితే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సెన్సిటివ్ టూత్పేస్ట్లో మనకి సెన్క్వెల్ ఎఫ్ అని, థర్మోసీల్ అని, సెన్సోడైన్ అని, వాంటేజ్ అని, ఇట్లా రకరకాల టూత్పేస్ట్, ఓవర్ ద కౌంటర్ టూత్పేస్ట్ బాగానే పనిచేస్తాయి. ఓకే, సో ఫోర్త్ కేటగిరీ అనేది వైట్నింగ్ టూత్పేస్ట్. ఓకే, చాలామంది ఎస్పెషలీ యంగ్ జనరేషన్ ఏం చేస్తారంటే టీత్ వైట్ కావాలని వైట్నింగ్ టూత్పేస్ట్ వాడుతూ ఉంటారు. కానీ వైట్నింగ్ టూత్పేస్ట్లో సిలికా అనే అబ్రేజివ్ ఉంటుంది. అంటే అబ్రేజివ్ అంటే మన టీత్ని అరగదీస్తుంది అనమాట. సో అది లాంగ్ రన్లో ఏం చేస్తుందంటే మన టీత్ని, మన ఎనామల్ని అరగదీసి టీత్ని సెన్సిటివ్ చేస్తుంది. సో అండ్ ఇంకోటి, టీత్ వైట్నింగ్లో కూడా పెద్ద నోటిసబుల్ డిఫరెన్స్ ఉండదు మీకు. ఓకే, సో ఇది అవాయిడ్ చేస్తే బెటర్. కానీ ఇవి ఎప్పుడు పనిచేస్తాయంటే ఈ టొబాకో, ఈ పాన్ గుట్కా స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాటి వల్ల కనుక ఏమైనా స్టెయిన్స్ వచ్చాయనుకోండి, ఆ స్టెయిన్స్ని ఈ టూత్పేస్ట్ కొంతవరకు డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ అది కూడా మీరు డెంటిస్ట్ దగ్గరకు వచ్చి క్లీన్ చేయించుకుంటే బెటర్. ఓకే, కానీ మీ రెగ్యులర్ అంటే నార్మల్ వైట్ కలర్, ఎనామెల్ ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఉంటుంది. ఈ అలవాటు లేని వాళ్ళు మాత్రం ఇది వాడదాం అనుకుంటే మాత్రం ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓకే, టూత్ వైట్నింగ్ టూత్పేస్ట్లో కూడా కొన్ని ఉన్నాయి, డెంటీ 91 అని, సెన్సడైన్ వైట్నింగ్ టూత్పేస్ట్ అని, అండ్ కాల్గేట్ విజిబుల్ వైట్ అని కూడా దొరుకుతాయి మార్కెట్లో. ఇవి వాడచ్చు, నేను రికమెండ్ చేయండి, కానీ ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్ ఇంకోటి, లేటెస్ట్గా చార్కోల్ టూత్పేస్ట్ అని వస్తున్నాయి మార్కెట్లో, వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఇంకో టూత్పేస్ట్ ఎంత తీసుకోవాలనేది, టూత్పేస్ట్ మాత్రం పీ సైజ్ ఎంత అంటే మన బఠానీ ఎంత తీసుకుంటే చాలు. ఓకే, అది మోర్ దెన్ ఇనఫ్ మన బ్రషింగ్కి. ఇంకోటి, మీ టూత్పేస్ట్లో ఇంగ్రీడియంట్స్, బెనిఫిట్స్ మీకు పూర్తిగా అందాలంటే మాత్రం బ్రష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు రిన్స్ చేయకుండా ఉంటే బెటర్. ఓకే, అండ్ మళ్ళీ నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, టూత్పేస్ట్ కంటే బ్రషింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ దానిపైన ఒక వీడియో చేశాను, అది పైన లింక్లో షేర్ చేస్తాను. ఇంకొకటి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.